वैकुंठ एकादशि सदर्भंगा नगरंलोनी पातूरु चेन्नकेश्वर स्वामी देवालयंलो निर्वहिस्तुन्न प्रत्येक पूजा कार्यक्रमानिकि एम्मेल्ये अनंत वेंकटराम रेड्डी मुख्य अतिथिगा हाजरयारु। ई सदर्भंगा एम्मेल्ये मात्लाडुतू अनंतपुरं जिल्ला केंद्रंलो अनेक आलयालकु 100 संवत्सरालकु पैगा चरित्र उंदन्नारु। अलांटि पुरातन आलयालकु पूर्ववैभवं तीसुकोस्तामनि तेलियजेशारु। अन्नि कुल मतालकु अतीतंगा राष्ट्र प्रभुत्वं पेदलकु इंटि पट्टालु पंपिणी चेस्तोंदनि पेर्कोन्नारु। मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी पारदर्शकंगा इंटि पट्टालु पंपिणी कार्यक्रमान्नि चेपडुतुन्नारन्नारु। ई सदर्भंगा नगर प्रजलकु एम्मेल्ये अनंत वेंकटराम रेड्डी क्रिस्मस् पंडुगतो पाटु वैकुंठ एकादशि पर्वदिन शुभाकांक्षलु तेलियजेशारु। ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అతి పవిత్రమైన దినం ఈ రోజు కూడా, చాలా విశిష్టత కూడా ఈ రోజు కూడా అందరూ కూడా భావిస్తాం కూడా। అది మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు చాలా అరుదుగా వస్తా అంటే ఒదికు ముక్కోటి ఏకాదశి మరొక రోజు కూడా యేసు ప్రభువుకు జన్మించిన దేశం ఎదురున్నది। ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా అలాగే ఏకాదశి సందర్భం కూడా ప్రజల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువులందరూ కూడా ఎంతో కూడా విశ్వాసం కలిగిన రోజు। ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువు గాని వెంకటేశ్వర స్వామిని గాని ఒక దర్శించుకుంటే సకల పాపాలన్నీ కూడా నివారణతో పాటు కూడా అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి పెద్ద గొప్ప విశ్వాసం మనందరికీ కూడా। అందుకోసమే ఈ రోజు ప్రజలందరూ కూడా చేస్తారు। ఈ పర్వదినాన ఇప్పుడే కూడా అధికారులతో కూడా నేను చర్చించాను। మరీ ముఖ్యంగా ఎందుకంటే అనంతపురం జిల్లా కేంద్రం కూడా ఈ పురాతన దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక దఫా కూడా ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం। చెన్నకేశ్వర స్వామి టెంపుల్ గాని అలాగే ఈశ్వర టెంపుల్ తర్వాత పాతూరులోనే బసవేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక చేస్తాం। తప్పకుండా కూడా ఇక్కడ కూడా చేస్తాం।